అరే గల్లీ, ఏంద్రా బాయ్ మా చింటిగాని 5 రూపాయలు అడిగినావంట? వచ్చినావా? మీ చింటిగానికి కవర్ డ్రై నేర్పిస్తా అంటే ఆగి ఇప్పుడే వస్తా అని ఆ ఎల్లిగందుకునం నుండి నా పేరు చెప్పి 5 రూపాయల కవర్లు తెచ్చిండు. అయితే ఇంద్రాబాయ్ అయితే కవర్లు తెచ్చి పదబాబాయ్ కవర్లున్నాయి డ్రైవింగ్ నేర్పించు బండి దిగి అన్నాడు. చిన్న పిల్లోడు బాయ్ వదిలేయ్. వదిలేదులే, 5 రూపాయలు ఇవ్వు, ఆ ఎల్లిగానికి ఇవ్వాలి నేను. 5 కాదురా, 500 ఇస్తా. ఈ రోజు మ్యాచ్ ఎవరు విన్ అవుతారో చెప్పు జరా. అరే, 10th క్లాస్ మ్యాచ్ లో ఆల్జీబ్రా లాంటి కష్టమైన క్వశ్చన్ అడిగినావు రా బాయ్. సరే కూకో. 2019 వరల్డ్ కప్ లా 26th మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్. ఈ బంగ్లాదేశ్ ఎసొంటి టీమ్ చూసినాం కదా, అప్పుడు సౌత్ ఆఫ్రికాని నిన్న వెస్టిండీస్ ని ఓడగొట్టేసిరు. ఈ టీమ్ల సీనియర్లు తమిమ్ ఇక్బాల్, మొహమ్మదుల్లా, రహీము, మోర్తుజా చేయి చేయి కలిపి ఆడితే సకీబుల్ హసన్ ఈసారి బంగ్లాదేశ్ ని మళ్ళీ వరల్డ్ కప్ సెమీస్ కి తెస్తా అన్నట్టే ఆడుతుండు. బౌలింగ్ లో వికెట్లు తీస్తుండు, బ్యాటింగ్ లో 2 సెంచరీలు తీసిండు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు టాప్ రన్ స్కోరర్ అతనే. ఇప్పుడు ఆస్ట్రేలియా ఇండియాతో ఓడిన పాకిస్తాన్ శ్రీలంకపై గెలిచి ఆస్ట్రేలియా స్ట్రెంత్ ఏందో ఎరకనా. గా టీమ్ ఓపెనర్లు అరాన్ ఫించ్, డేవిడ్ వార్నర్ గీలన్ జెల్ద్ అవుట్ చేస్తే గా టీమ్ కొంచెం ప్రెషర్ లో పెట్టచ్చు. లేదా బంగ్లాదేశ్ ఈ మ్యాచ్ కి బాయ్ బాయ్ చెప్పాల్సిందే. ఇంకో విషయం చెప్తా, ఈ సీజన్ లో ఇప్పటి వరకు 13 వికెట్లు తీసి టాప్ లో ఉన్న మిచిల్ స్టార్క్ బౌలింగ్ కూడా బంగ్లాదేశ్ కు ఒక సవాలే. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆస్ట్రేలియాకి బంగ్లాదేశ్ టఫ్ ఫైట్ ఇచ్చినా మ్యాచ్ ఛాన్సెస్ మాత్రం ఆస్ట్రేలియాకే ఎక్కువ. ఈ మరి 500. అరే మళ్ళా.